నైన్ గ్రెయిన్స్ కి స్వాగతం ఇప్పుడు మనం పండు మిరపకాయ చింతకాయ కలిపి చట్నీ చేసుకుందాం ఈ పండు మిరపకాయ చింతకాయ చట్నీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అర కప్పు పండు మిరపకాయ తొక్కండి పండు మిరపకాయ గుజ్జు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశానండి మీరు చూసి ఉండకపోతే ఐ కార్డ్స్ లో లింక్ ఉంటుందండి చూడండి ఒక టేబుల్ స్పూన్ చింత తొక్కండి చింత తొక్కు ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి మీరు చూడకపోతే ఐ కార్డ్స్ లో లింక్ ఉంటుంది చూడండి 1/2 టీ స్పూన్ మెంతి పొడి అండి 1 టీ స్పూన్ ఆవు పొడి ఒక వెల్లుల్లిపాయ అండి salt ఆల్రెడీ పండు మిరపకాయలోనే ఉంది చింత తొక్కులోనే ఉందండి సరిపోతుంది ఇది మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసానండి ఇది చట్నీయే కాబట్టి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇది తాడిం పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మట్టిచి పాన్ పెట్టుకున్నానండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు 1 ఎండి మిర్చి తుంచి వేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి 2 కరివేపాకు రెబ్బలండి ఈ చట్నీకి తాళింపులో వేసేసుకుందామండి ఇది కలుపుకుందాం ఇప్పుడు ఇది బౌల్లో తీసుకుందామండి చింతకాయ పండు మిరపకాయ చట్నీ రెడీ అండి ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి